అమ్మఒడి ద్వారా తల్లులకు ఈ యొక్క ఆర్థిక సహాయం ఏదైతే ఉందో 15,000 రూపాయలు అందించడం జరిగింది. 2020 జనవరి 2021లో రెండు సార్లు సుమారు 13,000 కోట్ల రూపాయల పచ్చిలకు డీబీటీ స్కీమ్ కింద అంటే డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోకి ఈ అమౌంట్ చేరే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి తల్లికి ఒకసారి గమనించాలి, ఈ యొక్క జగనన్న అమ్మ ఒడైన కార్యక్రమం ప్రతి తల్లికి 15,000 రూపాయలు పిల్లల్ని బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఒక ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈ యొక్క పథకాన్ని మరి రూపకల్పన చేస్తూ 2 సంవత్సరాలు దిగ్విజయంగా మరి కరోనా లాంటి మహమ్మారి మరి పరిస్థితులు మరి అనుకూలంగా లేకున్నా కూడా మరి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా కూడా మరి ఈ సమయంలోనే ఆ యొక్క పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయం మరి దక్కాలి. దీని ద్వారా ఖచ్చితంగా మరి వారు ఏదో కొంత మరి ఒక వెసులుబాటు కల్పిస్తూ నిలదొక్కగలరు అనే ఒక ఆలోచనతో ఈ కరోనా సమయంలో కూడా ఈ యొక్క పథకాన్ని మరి కంటిన్యూ చేసిన మరి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ యొక్క పథకం మరి చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, దీనికి ఈ రెండు జీవోలు ఇవ్వడం జరిగింది, జీవో నంబర్ 79, జీవో నంబర్ 63. ఒకటి నవంబర్ 2019 ఒకసారి ఇవ్వడం జరిగింది, 2020 డిసెంబర్ 63లో మరి జీవో నంబర్ 63 అది 20 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఈ పథకం వర్తింప చేయడానికి ఏవైతే కండిషన్లు ఆంక్షలు పెట్టడం జరిగిందో ఈరోజు దాని మీద ఈ యొక్క పత్రికలు ఎల్లో మీడియా విషయం చెబుతున్నాయి. అమ్మఒడికి కొత్తగా ఆంక్షలు పెడతా ఉన్నాం, అమ్మఒడి నిబంధనలకు అమ్మఒడి నిబంధనల ముడి అమ్మఒడి ఏదరికని అమ్మఒడి ఏదరికెలిసింది తల్లి ఒడికి మించినటువంటి భద్రత పిల్లలకి ఎక్కువంటుంది అనే ఒక ఆలోచన వాళ్ళు చేయాలి. వాళ్ళు ఊరిక ఏదో ఒకటి మాట్లాడటం కాదు. ఈరోజు నేను ఖచ్చితంగా ఆ విషయం మీద పరిపూర్ణంగా ఒక సమాచారాన్ని ఈరోజు మరి రాష్ట్రపతులందరికీ తెలియజేసే విధంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఎక్కడా కూడా ఈ యొక్క ఆంక్షలు కొత్తగా ఆంక్షలు ఏవి పెట్టలేదు. ఇంకా ఒకసారి చూసుకున్నట్లయితే 2019-20 సంవత్సరంలో ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి, లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఆంక్షలు కాదు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అది 2020-21కి ఏ విధంగా సవరించడం జరిగిందనే దాని మీద ఒకసారి గమనించినట్లయితే ఫ్యామిలీ ఇన్కమ్ ప్రధానంగా 5,000 రూపాయలు రూరల్ ఏరియాలో నెలసరి మరి ఆదాయం ఉంటే, అర్బన్ ఏరియాలో 6,250 రూపాయలు ఆదాయం ఉంటే అది 2020-21కి దాన్ని పూర్తిగా సడలిస్తూ 10,000-12,000 చేయడం జరిగింది. ఎందుకు, ఎక్కువ మంది ఈ యొక్క పథకం పరిధిలోకి రావాలనే ఆలోచనతో ఇన్కమ్ లిమిట్ కూడా పెంచడం జరిగింది. 5,000 నుంచి 10,000, 6,000 నుంచి 12,000 చేయడం జరిగింది. అట్లాగే ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూమి కమతాలు మరి దాని యొక్క ఎక్స్టెంట్ మరి మొట్టమొదటిగా ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం అమలు చేసేటప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ మరి వెట్ ల్యాండ్ మరి 2.5 ఎకరాలు, డ్రై ల్యాండ్ 5 ఎకరాలు ఉంటే, అట్లాగే 2020-21కి అది 3 ఎకరాలు 10 ఎకరాలు చేసి ఓవరాల్గా 10 ఎకరాల వరకు దాన్ని సవరించుకోవడం జరిగింది. అంటే 2.5 ఎకరాలు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు తీసుకురావడం జరిగింది. అట్లాగే వాళ్ళు ఏదైతే ఈరోజు చెప్తున్నారో ఎలక్ట్రిసిటీ యూనిట్స్ 2019-20కి 200 యూనిట్లు ఉంటే 2020-21 దాన్ని 300 యూనిట్లు పర్ మంత్ తీసుకోవడం జరిగింది. పూర్తిగా రిలాక్సేషన్ చేస్తూ, ఎందుకంటే ఎక్కువ మంది దీంట్లోకి రావాలి, చాలా వరకు మరి ఈ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా మరి వెనక ముందు ఉండొచ్చు కాబట్టి 6 నెలల సగటు తీసుకొని ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని నిర్ధారించడానికి మరి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేదరికంలో ఉన్న వాడికి చేయూతనివ్వాలనే ఒక ఆలోచన. మరి ఇంతకన్నా 100,000 యూనిట్లు కరెంట్ కలిసే వాళ్ళు వాళ్ళు పేదరికంలోకి ఎలా వస్తారు, ఏం మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నేను అడుగుతా ఉన్నా. ఏదో ఒక విషయం చెప్పి యొక్క అతిథారోపణలు ఈరోజు కొత్తగా ఏదో మనం పెట్టినట్టు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఏదో డైల్యూట్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు ఉన్న విషయం చెమ్మే మాటలు నీ ఈరోజు పతాక శీర్షికల్లో పేపర్లో చెప్తా ఉంటే ఈరోజు నిజంగా చాలా బాధిస్తాం. ఇంతకన్నా మరి దారుణం ఇంకోటి మరి ఏది ఉండదు, ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏది ఉండదు. ఏదైనా పథకాలు అమలు చేస్తున్నప్పుడు దాంట్లో మరి వాస్తవాలను వక్రించే ఒక దుర్మార్గపు ఆలోచన అంటే నిజంగా నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇక ఎంప్లాయీస్ గురించి, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ డెఫినెట్గా నాట్ ఎలిజిబుల్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్.
పెన్షనర్స్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. బట్ హౌఎవర్ వాట్ వీ హవ్ డన్, మేము ఏం చేసామంటే శానిటరీ వర్కర్స్ పారిశుద్ధ కార్మికుల్ని మినహాయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మరి ఈరోజు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీతంలో ఉన్నా కూడా, వాళ్ళకి జీతాలు వస్తున్నా కూడా మరి వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని శానిటరీ వర్కర్స్ అందరినీ మరి ఈ యొక్క ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి కేటగిరీ నుంచి మినహాయింపు చేయడం జరిగింది. అట్లాగే ఇంతకుముందు గత సంవత్సరం అంటే 2019-20లో ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అనుకున్నాం. కానీ ఈసారి అట్లా కాకుండా ఫోర్ వీలర్స్ కాకుండా ట్యాక్సీస్ కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మరి పథకాలు, గవర్నమెంట్ పథకాలు కూడా వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వారిని కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఎక్కువ మంది లోపలికి ఈ యొక్క మన ఈ యొక్క పథకం పరిధిలోకి రావాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఫోర్ వీలర్స్ కూడా ఈ ట్యాక్సీస్, ట్రాక్టర్స్, ఆటోస్కు వారు వర్తింపచేయకుండా వాళ్ళని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఈ విధంగా మరి అట్లాగే మున్సిపల్ ప్రాపర్టీస్ గురించి, గతంలో 700 స్క్వేర్ ఫీట్ ఉంటే ఇది 1000 స్క్వేర్ ఫీట్ వరకు దీన్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చేస్తామన్నా, ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది ఈ పరిధిలోకి రావాలి, ఈ పరిధిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చి తద్వారా విద్యకు అందుబాటులోకి, విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలనే ఒక గొప్ప ఆశయంతో ఈరోజు ఈ యొక్క పథకాన్ని ఈ విధంగా మరి పూర్తిగా మరి అందరినీ కవర్ చేసే విధంగా ఈ యొక్క ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాన్ని రిలాక్స్ చేయడం జరిగింది. దీని ద్వారా మరి ఏ విధంగా లబ్ధి పొందారంటే ఒకసారి గణాంకాలు చూసుకుంటే 2019-20 గాను 42,33,098 మంది తల్లులకు ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకం మరి అందితే అది 2020-21కి 44,48,865 మంది తల్లులు మరి దీన్ని పొందారని చెప్పి మరి ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ యొక్క ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దీన్ని పూర్తిగా సరళతరం చేయాలి, సరళతరం చేస్తూ ఇంకా మరి ఎక్కువ మంది తల్లులు దీన్ని వినియోగించుకోవాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క ఫిగర్స్ మనం చూసినట్టయితే 215,767 మంది తల్లులు అదనంగా గత సంవత్సరంతో పోలిస్తే మళ్ళీ 2020-21కి మరి 215,000 మంది ఎక్కువగా మరి ఈ పథకం పరిధిలోకి వచ్చారని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాం. ఎక్కడ ఆంక్షలు, ఎక్కడ మరి వేరే విధ కార్యక్రమం జరుగుతుంది, ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మరి ఈ యొక్క ఎల్లో మీడియా ఈ ఆంక్షలు, అమ్మఒడికి ఆంక్షలు అని చెప్పి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా ఈరోజు 2020-21 ఏమున్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా, 2020-21 ఏ విధంగా దాన్ని మాడిఫై చేయడం జరిగింది, తద్వారా ఎంతమంది ఆదనంగా ఈ యొక్క పథకం పరిధిలోకి రావడం జరిగింది. అంటే 42 లక్షల నుంచి 44 లక్షలు 2,15,000 మంది అదనంగా రావడం జరిగింది. కులాల వారీగా చూసుకుంటే 2019-20, 2020-21 రెండు సంవత్సరాల్లో సుమారు 80% వైద్యులకు ఈ యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో మరి సోషల్ ఆడిట్ ద్వారా ఎంపిక చేయబడినటువంటి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 80% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్. ఒకసారి ఒక సంవత్సరం చూసుకుంటే 2019-20 గాను అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి మళ్ళీ తల్లుల మరి యొక్క సామాజిక యొక్క ప్రొఫైల్ చూసుకుంటే, సోషల్ ప్రొఫైల్ చూసుకుంటే బీసీలు 46.53%, ఎస్సీలు 20.67%, ఎస్టీలు 6.58%, మైనారిటీసు 7.17%, వెరసి 80.95%. అంటే సుమారు 81% తల్లులు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు బీసీసు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీకు మరి చెందినవారని చెప్పి మరి ఈరోజు మరి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అంటే కేవలం 19% మాత్రమే మరి ఓసీలో అంటే పేదరికంలో ఉన్నటువంటి ఓసీలకు కూడా ఈ పథకం వర్తింపచేయడం వల్ల మిగతా వాళ్ళు ఓసీల కింద మరి ఈ యొక్క పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పి ఈ యొక్క గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదే 2020-21కి వస్తే బీసీలు 46% నుంచి 52% పెరిగిన పరిస్థితి మనం చూస్తాం. బీసీలు 46% నుంచి 52%, ఇది కూడా 2020-21లో కూడా సుమారు అంతే శాతం, అంటే 80% ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి మరి తల్లులు మరి ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారని చెప్పి ఈరోజు ఈ యొక్క గణాంకాలు చెప్తా ఉంటే, ఇక ఎవరిని ఎవరికోసం మరి ఈ యొక్క పథకం మరి వాళ్ళు దీన్ని నీరుకార్చాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
ఈరోజు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఈరోజు ఈ అమ్మఒడికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క 15,000 మరి ఆర్థిక సాయం ఉందో అలా లిస్టు గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తాము.